మీకు ఒక సీక్రెట్ వీడియో క్లిప్ చూపిస్తా. ఇప్పటి వరకు ఎవరికి చూపించలేదు, ఎక్కడ కూడా తెలియదు దాని గురించి. కాళ్ళతోనే జరుగుతుంది అని ఆ టైంలో కాళ్ళు పనిచేయట్లేవు. ఈ పని తప్ప వేరే పని నేను చేయలేను. కొంచెం ఏమన్నా మేనేజ్ చేయగలమా 2-3 వీక్స్ అని ప్లాన్ చేశారు. బట్ అట్లీస్ట్ ఫైనల్స్ రోజన చెప్తారేమో స్టేజ్ మీద అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజు వరకు ఆపుకున్నారు, ఆ రోజు కూడా చెప్పలేరు తెలుసా. సబ్స్క్రైబర్స్ విశ్వాడ. నో ఫైనల్స్ నా విష్, నో ఫైనల్స్ నా విష్, నో ఫైనల్స్ కాదు అది, ఎండి ఫైనల్స్ నా విష్, నీతోనే. అంటే అది ఫైనల్స్ కంటే టాప్ లెవెల్ లో పర్ఫామ్ చేసిండ్రు కాబట్టి నో ఫైనల్స్, నో ఫైనల్స్ ఫర్ మీ అంటే నెవర్ ఎండింగ్ అన్నమాట. అది పంచ్ ఫుల్ డాన్స్ లేస్తూనే ఉందాం. విశ్వ అడ్డ అని ఇక్కడ పెట్టేది కదా నా పేరు. ఈ అడ్డాలు ఎవరెవరు ఉంటారు? విశ్వ అడ్డకి ఫస్ట్ శ్రద్ధ వచ్చింది. శ్రద్ధ నా లైఫ్లోకి వచ్చినాక ఈ చిట్టి చిట్టి మునులు నా దగ్గరకు వచ్చారు. రాయన్ ఇంకా దైవిక్ పెళ్ళైనా కానీ సోలో సోలో ఉన్నట్టు లేని కదా ఫోటోలో. పెళ్ళైనా కానీ ఇద్దరు పిల్లలు ఉంటాం కానీ ఇది కూడా ఎంత జాలీగా ఉన్నా. అది నేను మంచిగా నీ దగ్గరికే వస్తున్నా మేడం, నీ దగ్గరికే వస్తున్నా బికాస్ ఆఫ్ శ్రద్ధ ఉన్న లైక్ దిస్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దట్ ఆల్సో. అండ్ ఈ ఫొటోస్ చూస్తారు కదా, ఇదేమో పంజాబీ గెటప్ రైట్. అండ్ ఇది వచ్చేసి సాల్సా. ఈ రెండు సాంగ్స్ నిజంగా వీళ్ళు ఎట్లా అనుకొని పెట్టారో నాకు తెలియదు, కానీ మొత్తం అన్ని స్కెడ్యూల్స్లో అంటే మేము ఎవ్రీ స్కెడ్యూల్ 2 సాంగ్స్ మేము ప్రాక్టీస్ చేస్తాము. ఒకటే రోజు పర్ఫామ్ చేస్తాము, 2 సండేస్ ఎపిసోడ్ మేము ఒకటే రోజు పర్ఫామ్ చేస్తాం అన్నమాట. ఈ 2 సాంగ్స్ కోసం మేము పడ్డ కష్టము, మేము పడ్డ టెన్షన్ మామూలుగా కాదు. డిఫికల్ట్ అంటే స్టెప్స్ పరంగా కానీ ఒక థీమ్ కానీ లేదంటే ఎనర్జీ కంటిన్యూ డాన్స్ ఉండే. ఫస్ట్ సాల్సా ఇట్ వాస్ సో డిఫికల్ట్. మాస్ సాంగ్స్లో మేము సాల్సా చేయాలి, ఇట్ వాస్ సో డిఫికల్ట్ అండ్ వి గాట్ వండర్ఫుల్ అప్లాస్ ఫర్ దాట్. అండ్ తర్వాత వచ్చేసి పంజాబీ సాంగ్. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ఈవెన్ నైని, ఎందుకంటే తను లేకపోతే ఇట్ వాజ్ ఇంపాసిబుల్. అండ్ తను పెట్టిన ఎనర్జీ కానీ తను పెట్టిన ఎఫర్ట్స్ కానీ పంజాబీ సాంగ్స్లో కూడా తను కింద కూర్చొని డాన్స్ వేస్తుంటుంది లాస్ట్లో. ఓకే కింద కూర్చొని అంటే పంజాబీస్ కింద కూర్చొని కూడా చాలా స్టెప్స్ వేస్తారు కదా, నా కాలు అట్లుంది కాబట్టి నేను వేయలేకపోయినా. అంటే వేయొద్దు కూడా, చేస్తే నేను ఫర్దర్ డాన్సులు కూడా చేయలేను, ఇంకా పెద్ద ఇంజురీ అయిపోతుంది కాబట్టి. ఎక్కడెక్కడైతే నేను చేయలేదో షీస్ టు సే మాస్టర్ విశ్వ గారు అక్కడ చేయలేరు వద్దు, ఆయన నస్సలు కిందకు దించకుండా ఆయన ట్రై చేస్తూ ట్రై చేయక నేను చేస్తా అని చెప్పి షీ హాజ్ సపోర్టెడ్ సో మచ్. అండ్ ఎంతైతే గాడ్స్ ఫేవర్ ఉండనో అదే ఫేవర్ నాకు నైనితో ఉంది కాబట్టి ఐ కేమ్ టిల్ ఫైనల్స్. నైని ఇక్కడి వల్ల నా పక్కన ఉంటే ఐ యూస్ టు ఫీల్ సో హ్యాపీ, షీ ఈజ్ నాట్ దేర్. బట్ ఇఫ్ మై నైన్ ఎప్పుడైనా వీడియో చూస్తుంటే నైని నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీకు ఒక సీక్రెట్ వీడియో క్లిప్ చూపిస్తా, ఇప్పటి వరకు ఎవరికి చూపించలేదు, ఎక్కడ కూడా తెలియదు దాని గురించి. సో అది కూడా నీతోనే డాన్స్ స్టార్ట్ అవ్వక ముందు ఇది జరిగింది. సో ఫస్ట్ అయితే దాని గురించి చెప్పే ముందు ఆ క్లిప్ చూసేయండి మీరు. నువ్వు దా హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను నీ పక్కన లేను కదా, సో ఫేస్ టైమ్ చేసినావు కదా, అప్పుడు తెలియకుండా స్క్రీన్ తెలియకుండా కదా నీకు తెలియకుండా స్క్రీన్ రికార్డింగ్ చేసిన అది. బికాస్ నువ్వు అన్నావు కదా, అంటే నాకేంటంటే ఇప్పటి వరకు ఏ సర్జరీ త్రూ వెళ్ళలేదు, ఇట్ వాజ్ ద ఫస్ట్ బిగ్ సర్జరీ ఫర్ హిమ్. డాన్స్ గురించి ఫస్ట్ కాల్ రాగానే పెయిన్ ఆల్రెడీ ఉంది కదా, డాక్టర్తో కన్సల్ట్ చేశాము దట్ కెన్ ఐ డూ డాన్స్. సో డాక్టర్ ఇస్ లైక్ డాన్స్ కంటే ఎక్కువ ఫస్ట్ నీ లెగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా వర్స్ కండిషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ సర్జరీ చేయించుకున్నారు.
కరెక్ట్ సర్జరీ మధ్యలో ఉన్నప్పుడు డాక్టర్ చెప్పారు ఆయన చెక్ చేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సర్జరీ అనమాట. అది ఆయన కెమెరాస్ ఎప్పుడైతే లోపలికి పంపించిండి మొత్తం చెక్ చేస్తే 0.5 mm మిగిలింది, అంటే మినిస్కస్ టేర్ అయిపోయింది అనమాట. సర్జరీ చేయడానికి 2 holes చేస్తారు, ఒక హోల్ నుండి కెమెరా వెళ్తుంది, ఒక హోల్ నుండి సర్జరీ చేయడానికి ఏదైతే డివైస్ ఉంటుంది కదా అది. సో మినిస్కస్ అనేది ఇట్స్ అ టిష్యూ మన నీ బోన్ నీస్ మధ్యలో గుజ్జు అంటారు కదా, ఆ గుజ్జు అనమాట అది. సో అది టేర్ అయిపోయిందంటే నార్మలే అది హాఫ్ అన్ అవర్ అని చెప్పారు నాన్న. ఎప్పుడైతే కెమెరా లోపలికి వెళ్ళిందో, బికాజ్ ఐమ్ లైవ్లో నేను చూస్తున్నా, నా టీవీ పక్కనే ఉంటుంది మానిటర్లో చూస్తున్నా, అంత దూది దూది దూదిగానే ఉన్నది. అంత అయిపోయినాక తను ఒకటే చెప్పాడు, విశ్వ ఓన్లీ 0.5 mm మిగిలి ఉన్నది, సో వీ నీడ్ టు డూ ప్రాపర్ సర్జరీ అన్నాడు. ఆ టైంలో ఇట్స్ నెసెసరీ ఫర్ యూ అని అన్నాడు. మరి యూ డిసైడ్ అంటే సార్ ఇంతవరకు వచ్చినాము, అంటే దీంట్లో నాకు అవగాహన లేదు, సో యు ఆర్ ద బెటర్ పర్సన్, వాట్ యూ సజెస్ట్ ఐఎమ్ రెడీ టు డూ అని చెప్పిన. సో వీల్ డూ ఎంటైర్ సర్జరీ అన్నాడు. సరే అని చెప్తే ఇట్స్ రిపేర్ చేయడానికి హాఫ్ అన్ అవర్లో అయ్యే సర్జరీ, ఇట్ టుక్ 4.5 hours. సో సర్జరీ అయ్యేటప్పుడు నేను లేను, ఇంట్లో ఉన్నా, నేను పిల్లలు ఉన్నారు, పిల్లలతో ఇంట్లో ఉన్నా, అత్తమ్మ ఉన్నారు, ఫోన్ చేస్తున్నా, అత్తమ్మ అయిందా సర్జరీ, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. అత్తమ్మ టెన్షన్, నేను టెన్షన్. 1 hour, 2 hours, 3 hours అయింది, ఎవరు చెప్పట్లేదు కూడా అసలు ఏమైంది, ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది. బికాజ్ వీ వర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ 30 to 45 minutes మ్యాక్సిమమ్, ఇంకో సేపు అనస్థీషియా అండ్ చిన్న అనస్థీషియా ఇస్తా అని చెప్పినారు. బట్ అనస్థీషియా ఆయనకి ఇచ్చింది కూడా టు ద బ్యాక్ బోన్, ఏదైతే మాకు డెలివరీ అప్పుడు ఇస్తారు కదా, ఇట్ వాస్ దట్ అనస్థీషియా అనమాట. సో అది ఎట్లా ఉంటుందో అది నాకు 2 times డెలివరీ అయింది కాబట్టి ఐ నో దట్ జర్నీ. ఆల్మోస్ట్ చిన్నపిల్లలు అడుగులేసేటప్పుడు ఎలా అయితే ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అలాగే. ఇంకా బాడీ లైక్ ఇదంతా, ఈ భాగం వేరే, ఈ భాగం వేరే ఉంటుంది. యు కెనాట్ వాక్ ఆల్సో. డైపర్ లేచారు, బాత్రూమ్ దాంట్లో పోతున్నా తెలుస్తలేదు, కాళ్ళు కదలాలంటే ఇంకా టైం పడుతుంది అన్నారు. ఇంకా డ్యాన్స్ ఒకటే గుర్తొస్తుండే, ఏం చేయాలో అర్థం కాక జస్ట్ కాల్ నీతోనే డ్యాన్స్ వాళ్ళతో మీటింగ్ ఉండే. సో ఆ మీటింగ్లో మాట్లాడినప్పుడు చెప్పిన, సో నా సర్జరీ చిన్నది అనుకున్నా పెద్దగా అయిపోయింది, ఇట్ మే టేక్ టైమ్, మీరు కావాలంటే ఇంకో కాల్ తీసుకోవచ్చు. ఇంకో కంటెస్టెంట్ని అంటే యూ కీప్ సబ్స్టిట్యూట్ బికాజ్ నా కండిషన్ బాగా వర్స్ట్గా ఉంది అండ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. 1 few days ఐ లేచి నడిచేది 6 months వరకు అసలు బెడ్ నుండి కదలొద్దు. యూ కెనాట్, అడుగులేయచ్చు, యూ కెన్ వాక్, బట్ డ్యాన్స్ అనేది ఇట్స్ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్. నా వల్ల మీ షో ఇది అవ్వద్దు. ఐ లవ్ డ్యాన్స్, ఐ లవ్ టు డూ డ్యాన్స్, బట్ నా సిట్యువేషన్ ఇట్లున్నవి, అట్లీస్ట్ ఒక 3 schedules అన్న నేను మరీ టాప్ పర్ఫార్మెన్సెస్లు ఇవ్వలేను. సో మామూలుగా అంటే వీల్ చైర్ మీద కూర్చొని ఏదైనా ఒక ఎపిసోడ్ అట్లా ఇట్లా మేనేజ్ టీమ్ లాగా సెలెక్ట్ చేసుకొని ఆయన కాళ్ళకి ఎక్కువ ప్రెషర్ పడకుండా మేబీ పార్ట్నర్ త్రూ ఎక్కువ డాన్స్ చేసి కొంచెం ఏమన్నా మేనేజ్ చేయగలమా 2-3 weeks అని ప్లాన్ చేశారు. బట్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ మై డాక్టర్ అండ్ ఎస్పెషలీ మై ఫిజియో రాజేష్ గారు. తన గైడెన్స్, తను నేను చెప్పిన నాకు ఎట్లయినా, బికాస్ వై ఐ వాంటెడ్ టు డూ ఈ పని తప్ప వేరే పని నేను చేయలేను. ఆ టైంలో సిచ్యువేషన్ వాజ్ ఆల్సో వెరీ హార్డ్, సో వీ వాంటెడ్, అంటే విశ్వాకి ఆ పని చాలా అంటే చాలా అవసరం ఉండే. ఆ పని కాళ్ళతోనే జరుగుతుంది అండ్ ఆ టైంలో కాళ్ళు పని చేయట్లేవు, సో ఈ వాజ్ లైక్ వెరీ వెరీ డిప్రెస్డ్. ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ అండ్ ప్రేయర్స్లో బాగా బిలీవ్ చేస్తాను, ఫైనల్స్ వరకు వెళ్తా లేకపోతే టాప్ పొజిషన్లో ఉంటాను కాకుండా ఎన్ని రోజులు. ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ వేర్ ఐ నీడ్ టు టేక్ కేర్. ఐ జస్ట్ స్టార్టెడ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్. బై గాడ్స్ గ్రేస్ అండ్ బై హిస్ ఫేవర్ ఏ రోజు కూడా, అంటే ప్రాక్టీస్లో ప్రతిసారి ఇబ్బంది అయ్యేది. మీరు నా ఓవరాల్ నా డ్యాన్స్లన్నీ చూస్తే నేను ఐఎమ్ ఫ్లోర్ మూమెంట్ స్పెషలిస్ట్. నేను బేసిక్గా ఫ్లోర్ మూమెంట్స్ ఎట్లాంటిది ఇచ్చినా నేను చేసేస్తా. కింద ఫ్లోరింగ్ మూమెంట్స్ సూపర్బ్గా ఉంది, మైండ్ బ్లోయింగ్.
మీరు చూడండి ఆ ఫ్లోర్ మూమెంట్స్, నీతోనే డాన్స్ మొత్తంలో ఫ్లోర్ మూమెంట్స్ ఓన్లీ లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్లో నేను కొన్ని చేసిన, ట్రై చేసిన అన్నీ నేను డాన్సులు చేసిన ఫ్లోర్ మూమెంట్స్ చేయలే. బికాజ్ డాక్టర్ చెప్పారు ఇంతకన్నా ఎక్కువ, అంటే ఇంతకన్నా ఎక్కువ నేను ఒంగొద్దు అని చెప్పినారు. అట్లాంటిది ఏం పట్టించుకోలే, ఉట్టి ప్రేయర్ చేసుకుంటుండే స్టార్ట్ చేస్తుంటే ఎంతో నొప్పి అవుతుండే ఎంత అవుతున్నా, బట్ ఐ నెవర్ వాంటెడ్ టు గివ్ అప్. నేను ఎవ్వరికి చెప్పలేం ఆ షోలో కూడా, ఐ డోంట్ వాంట్ టు సే. అండ్ తిను వీడియో తీస్తా అంటే కూడా నేను అందుకే వద్దన్నా, బికాజ్ చాలామంది దాన్ని డిఫరెంట్గా తీసుకుంటారు. అది వీడియో తీసినా ఇవి చేసినా సింపతి గెయిన్ కోసం చేస్తారు, దానికోసం చేస్తారు. చాలా విన్నాం ఇట్లాంటివి, కాబట్టి ఈసారి అది చెయ్యొద్దని అనుకున్నాము. అండ్ యాక్చువల్లీ విశ్వక్ అసలు ఇది కూడా చెప్పాలని లేకుండే నాకెందుకు, నేను అంటే నా ఛానల్లో విశ్వ చేసిన ప్రతి పర్ఫార్మెన్స్ది నేను బ్లాగ్ చేసిన, ఎందుకంటే ఎవరో చూడడానికి అని కాదు, ఇట్ ఈస్ అ మెమరీ ఫర్ మీ. అంటే బెడ్ రిడెన్ అయిన మనిషి లేచి డాన్స్ చేయగలుగుతున్నాడు అండ్ హీఈస్ గివింగ్ అ టఫ్ కాంపిటీషన్ ఇన్ ద షో. ఒక టాప్ కంటెస్టెంట్గా ఉన్నాడంటే హౌ హీఈస్ డూయింగ్, దాని వెనకాల ఎంత కష్టపడుతున్నాడు, ఆయన కండిషన్ ఎలా ఉండే, అవన్నీ నేను ఒక్కటేమనుకున్నా అంటే అట్లీస్ట్ అప్పటి వరకు ఎవరితో చెప్పలేదు కదా కాలికి ఇలా జరిగింది అని, అట్లీస్ట్ ఫైనల్స్ రోజన చెప్తారేమో స్టేజ్ మీద అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజు వరకు ఆపుకున్నారు, ఆ రోజు కూడా చెప్పలేరు తెలుసా. ఐ డోంట్ నో వై ఐ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే కప్ రాకపోయినా కానీ నీ లైక్ వాట్ యూ వెంట్ త్రూ అనేది ఐ వాంటెడ్ ద పీపుల్ టు నో. నాకు ఉండే అట్లా, నీకు ఉండే, బట్ నాకేమంటే ఐ జస్ట్ వాంట్ టు లివ్ ద కప్. కప్ వచ్చిన తర్వాత కప్ను పట్టుకొని ఐ వాంట్ గ్లోరిఫై గాడ్, బికాస్ ఇట్స్ హ్యూమన్ ఎఫర్ట్స్. ఎంత ఉన్నా కానీ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ దేవుని దయలేదు మనం ఏం చేయలేం. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ గాడ్స్ గ్రేస్. హార్డ్ వర్క్ ప్రతి ఒక్కటి చేస్తాడు. అండ్ డాక్టర్ ఎక్కడైతే 6 మంత్స్ వరకు ఏం చేయలేము యాజ్ అ హ్యూమన్ అని చెప్తే హీ మేడ్ ఇట్ పాసిబుల్ దట్ ఆ 6 మంత్స్ లోపల నేను టాప్ కంటెండర్ అయినా. సో నేను అనుకున్నా కప్పు పట్టుకొని దెన్ ఐ వాంట్ టు సే టు యూ ఆల్ దట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం మనుషులు మనం అనుకుంటే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని కప్పు పట్టుకొని చెప్దాం అనుకున్నా. ఇప్పుడు కేక్ పట్టుకొని చెప్పు, కప్పు పట్టుకొని చెప్దాం అనుకున్నా. సో ఫైనల్స్ నువ్వు అన్నట్టు రన్నర్ అప్ అయిన తర్వాత నేను చెప్పిన ఐ డోంట్ వాంట్ టు సే ఎందుకు ఎందుకో తెలియదు, తర్వాత చెప్పాలనిపించలేదు. బట్ ఆ కప్పు కన్నా మీరు చూపించిన ఈ లవ్ ఉంది కదా, ఇప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో థ్యాంక్ యూ. అండ్ అదే చెప్తున్నా, కప్పు రాలేదన్నప్పుడు కొంచెం బాధ ఉండే, కానీ ఇప్పుడు ఇది చూస్తున్నప్పుడు ఐమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్, ఇంతగానం లవ్ నాకు మీరు ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈ నీతోనే డాన్స్ స్టార్టింగ్ ఎపిసోడ్ మొన్న మధ్యలో వరకు కూడా చాలా కామెంట్స్ నేను వింటుండే, జిమ్నాస్టిక్లు చేస్తారు వీళ్ళు, ఇది చేస్తారు అది చేస్తారు అని చాలా బాధపడుతుండే. బట్ ఫైనల్స్ ఓడిపోయిన తర్వాత, అంటే రన్నర్అప్, నేను ఫైనల్స్లో రన్నర్అప్ అయిన తర్వాత నాకు ఏదైతే లవ్ మీ దగ్గర నుంచి వచ్చిందో, ఆ కామెంట్స్ కానీ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ దాంతోపాటు ఇమీడియట్గా ఇది రాగానే ఐ ఫెల్ట్ ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ, ఇట్లనే లవ్ చేస్తుండండి. షూర్గా కొన్నైనా మీకు ఉపయోగపడే వీడియోలు నేను చేస్తా, ఇప్పటి నుంచి నేను 100% చేస్తాను. మా టీం కూడా ఇప్పుడే చెప్పిన ఇంతమంది, నవ్ ఫ్రమ్ నవ్ ఆన్ విల్ డూ సమ్ వీడియోస్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ టు అదర్స్ అని చెప్పి. సో ఇది మా టీం అన్నమాట. సో వీళ్ళందరూ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. వితౌట్ యూ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ. 100K చేసినందుకు నీకు ఒక ఫ్లవర్ బుకే ఇచ్చిండ్రు. మన లైఫ్ నీకు చేసిన నాకు ఒక్క రోజు, ఒక పువ్వు అన్న రోజే కాదు, మామూలు పువ్వు అని ఇచ్చిన పోని. ఇప్పటి వరకు మా ఆయన నాకు ఒక్క పువ్వు కూడా కొనివ్వలే, రోజు అయితే అసలు ఇవ్వలేదు. ఒక్క నిమిషం లేదు. ఇది ఐ థింక్ 3rd time ఇస్తున్నారు. అది 3rd time అంటే ఒక్కసారి ఇస్మార్ట్ జోడీలో అది కూడా ఓంకార్ అన్న ఇప్పిస్తే ఇచ్చిండు, రెండోసారి మిస్టర్ అండ్ మిస్సెస్లో శ్రీముఖ్ ఇప్పిస్తే ఇచ్చిండు, మూడోసారి ఈ బుక్కేలో నుంచి తీసి ఇచ్చిండు. ఇక నాకు చెప్పు ఆయన ఎప్పుడు నాకు పువ్వు ఇచ్చిండు. ఒక నిమిషము, పువ్వుకి ఎవడన్నా పువ్వు ఇస్తాడా? పువ్వుకి ఎవడన్నా పువ్వు ఇస్తాడా? అన్ని రకాల పువ్వులు ఏడినా ఉండంగా ఏ ఒక్క పువ్వు తీసుకొచ్చి నేను ఇచ్చిన అనుకో. హస్బెండ్ కాదు, అయిపోయింది. నీకే పువ్వు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నుంచి అనకు పువ్వు ప్రతిసారి ఇచ్చేవరకు అంట. మీరే ప్రూఫ్. ఇప్పుడే కాల్ గురించి చెప్పిండు, ఇంత కాల్ మీద వచ్చి అవసరమా? ఎట్లీస్ట్
పువ్వు ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు, ప్రేమ ఇడు ఉంటది కదా, అది మస్తున్నదా లేదా చెప్పు నువ్వు. ప్రేమ ఉన్నది ప్రేమ లేదని కాదు, స్టిల్ ఒక చూపియాలి అప్పుడప్పుడు వైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తా. సరే ఇప్పటి నుంచి నేను రోజు పువ్వు కాదు, నేను కార్ ఆపని కింద పువ్వు కనిపిస్తే తీసుకొచ్చి ఇస్తా. సో నెక్స్ట్ టైం నాకు ఫస్ట్ టైం రోజు ఇచ్చినప్పుడు నేను బ్లాగ్ చేస్తా. సో 100K సెలబ్రేషన్స్ అయిపోయింది, నీతోనే డాన్స్ ఫైనల్ సెలబ్రేషన్స్ అసలు నేను చేయలే ఆ రోజు నుంచి. లేను బాంబేకి వెళ్ళిపోయాను నేను, మళ్ళీ రాగానే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై టీమ్. ఈరోజు నేను నీతోనే డాన్స్ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నా బికాస్ ఆఫ్ యు ఆల్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మా సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు ముందుకు వస్తాం. అవును అది కూడా ఒకటి వస్తుంది కదా. అబ్బా ఎస్, అది ఎప్పుడు వస్తుంది ప్లే బటన్? రావాలి ఆ ప్లే బటన్ రావాలి. నేను కూడా మళ్ళీ డాన్స్ డాన్సింగ్ సంబంధించిన రీల్స్ చేద్దాం ఇప్పటి నుంచి, ఎందుకంటే డాన్స్ నుంచే మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి డాన్స్ రీల్స్ కూడా చేద్దాం. ఏమంటావు, చేస్తావు? నాతో చెయ్య, అప్పుడప్పుడు చేయ కదా. నాకు డాన్స్ ఇష్టం ఉండదు, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. నిజంగా బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ త్రూ యూ. 100% ఇప్పుడు నా 100K అయింది కదా, అట్లీస్ట్ ఒక 100 people అన్న నన్ను ఒకటి ఫిక్స్ అవుతాయి ఈరోజు. 100K అయింది కాబట్టి అట్లీస్ట్ నెక్స్ట్ నేను చేసే వీడియోస్ ఒక 100 మంది కన్నా ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. అట్లాంటి వీడియోస్ నేను తీస్తా అండ్ హెల్త్కి సంబంధించిందే చేస్తా అండ్ మంచి వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయినా. మీరు ఇట్లానే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇట్లానే ఉండాలి అండ్ ఐ జస్ట్ సే ఐ లవ్ యూ. అండ్ వన్ లాస్ట్ టైం, డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై మొగుడ్స్ ఛానల్ విశ్వాడ. ఎప్పుడు ఇవే ఛానల్ అని ఇట్లా చెప్తారు, టు మై పెళ్ళామ్స్ ఛానల్ అంటారు కదా, అందుకే ఈరోజు నేను అన్నా మీ మొగుడ్స్ ఛానల్ విశ్వాడ్డా. థ్యాంక్ యూ సో మచ్, అప్పుడు ఏమైనా వీడియోస్ మిస్ అయితే పోయి మా పెళ్ళాం ఛానల్ శ్రద్ధా సృష్టిలో కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా, మనదే సరిపోయింది ఒకళ్ళు ఒకళ్ళది ఇక్కడ. బాయ్ బాయ్ బాయ్.